బిర్యానీ అంటే కన్నా కన్నా అంటే బిర్యానీ. ఎంత రైస్ తీసుకొచ్చావు కన్నా? మా ఛానల్ లో వండిస్తున్నానా? ఏ కాంతిస్ కిచెన్ గ్రేట్ అసలు. మీరు సీరియల్ యాక్ట్ చేశారు కదా, మనసు మనమంతానా? మనమంత కాదు, మనసు మమత. వెల్కమ్ టు క్రాంతిస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? యమ్ యమ్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే మనకి గుర్తొచ్చేది హైదరాబాద్. సో ఈరోజు హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, హే కన్నా లేకుండా అది కూడా బాస్మతి రైస్ లేకుండా మీరు చికెన్ బిర్యానీ చేస్తారా? కన్నా బిర్యానీ అంటే కన్నా కన్నా అంటే బిర్యానీ. అలాగే బాస్మతి రైస్ తీసుకుని వచ్చాడు, నేను మర్చిపోయాను చూడండి. ఏ కన్నా మర్చిపోయాను, అడబాల కన్నా ఆడాళ్ళ మనసులో మిన్న. బాబా ఆ ట్యాగ్లైన్ ఎలా వచ్చింది కన్నా నీకు? అది స్ట్రీట్ బైట్ రవన్నా నాకు నామకరణం చేశాడు అలాగా. అంతేనా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉందనా? లీవ్ ఫ్రీ అమ్మాయిలు వద్దు. నిజం చెప్పు కన్నా. కానీ ఏదో రోజు పెళ్లి చేసుకోవాలంటే? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు కన్నా ఇప్పుడు? లేదండి, సింగిల్ అండి నేను. సరే అయితే కన్నా ఇంకా ఫ్రీ అంట, ఎవరైనా అమ్మాయిలు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ దమ్ బిర్యానీ నేర్చుకోండి, సూపర్గా వండి పెట్టండి. దమ్ బిర్యానీ చూసాడంటే ఫ్లాట్ అయిపోతాడు అంతే. చేసేద్దామా? చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలంటే, ఓకే ఫస్ట్ చికెన్. చికెన్ చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ కావాలి. ఎంత బాగా తెలుసు కన్నాకి బిర్యానీ వచ్చు. నెక్స్ట్ మ్యారినేషన్ కోసం పెరుగు, చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా. సో ఇవి మ్యారినేషన్ కోసం కావాలి. అండ్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఘీ, కొరియాండర్ అంటే కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, పాలు. ఈ పాలల్లో కాస్త సాఫ్రాన్ వేసుకొని తెల్లగొస్తాడు కన్నా. నీ స్పెషల్ ఏంటంటే నీకేం పేర్లు తెలియదు కదా, నీతో చెప్పిస్తాను. వెయిట్, ఇదేంటిది? కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు తెల్లగా రావట. తెల్లగా నీ పిల్లలు తెల్లగా రావడానికి నీకు కాదు. అలాగే సో దీన్ని ఫస్ట్ పాలల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇవి కాసేపు సోక్ అవుతాయి ఇలా. ఇప్పుడు మనకి మసాలాలు కావాలి, అది ఇలాచి, లవంగం, దాల్చిని, షాజీరా అండ్ స్టార్ అనీస్. ఇది లెమన్ జ్యూస్. ఇది ఆల్మోస్ట్ 1.5 లెమన్ పట్టింది నాకు. సో ఈ క్వాంటిటీ కావాలి మనకి. సీ దట్ 1 or 2 లెమన్స్ మీకు ఎంత కావాలంటే అంత. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎంత రైస్ తీసుకొచ్చావు కన్నా? సంచిలో వేసుకొచ్చానండి. ఇది ఆల్మోస్ట్ 1/2 kg ఉంటుంది. సో 1/2 kg రైస్ మనం ప్రిపేర్ చేసుకుందాం. సో 1/2 kg అంటే 1/2 kg చికెన్ పడుతుంది. సో టోటల్ 1 kg బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. చేస్తుందమ్మా. అమ్మాయిలు మళ్ళీ గుర్తుంచుకోండి, బిర్యానీ చేయండి కన్నాను, అంతే పడుంటాడు అంతే. స్టైల్ సో కన్న తన చేయిస్తాను. సో కన్న ఫస్ట్ మారినేట్ చేసేసుకుందాం. కన్నతో చేద్దాం. చేయిపెట్టు కన్నా, కడుక్కున్నా చికెన్. చికెన్ తింటాడు కానీ ముట్టుకోడంట, చెయ్యి. పాపం అండి. అయ్యో బాబోయ్ పాపం, నిన్ను చికెన్ చంపమనలే, చికెన్ని మారినేట్ చేయమన్నా. ఓకే, చికెన్ తినకపోతే పాపం అంట, నరకంలో ఇలాగే మన్ని ఫ్రై చేస్తారంట, చెయ్యి. సో ఫస్ట్ సాల్ట్ కలుపు కన్నా. కలిపేస్తూ ఉండాలి. కారం కాస్త, కారం. మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువ అవుతూ ఎక్కువ అవుతుంది. కారం చూసుకొని వేసుకోండి, మీకు కారం ఎంత ఇష్టమైతే అట్లా వేసుకోండి. అండ్ దెన్ గరం మసాలా. కన్నా తినడం కానీ ఎప్పుడైనా వండావు కన్నా? నువ్వు వండలేదండి, ఫస్ట్ టైం. ఎవరు చేస్తున్నారా? అవుట్. మా ఛానల్లో వండిస్తున్నానా? ఏ క్రాంతిస్ కిచెన్ గ్రేట్ అసలు. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మన దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా స్పెషల్ ఏంటంటే ఎక్కువ కర్డ్ యూజ్ చేయాలి. అందులో వచ్చి ఆ స్పెషల్ టేస్టే కర్డ్. ఎంత కర్డ్ యూజ్ చేస్తే అంత బాగుంటుంది. వేడి చేయకుండా మేడం, మజ్జిగ తాగితే వేడి చేయకుండా. చికెన్ బిర్యానీ తినేస్ వేడి చేయకుండా అంట. ఓకేనా కన్నా? ఫస్ట్ ఏం చేయాలి? కలపాలి బాగా. అది కాదు, చికెన్కి పెరుగు తినిపిస్తే
మన కడుపులో చల్లగా ఉంటుంది. ఓకేనా? వేసుదాం. ఓకే, బాగా కలుపుకున్నా. కలపడం వచ్చిందంటే బిర్యానీ చేయడం వచ్చేసినట్టే కన్నకి కదా. ఈరోజు వెళ్ళిన ఇంటికి వెళ్ళగానే చేయాలి బిర్యానీ. ట్రై చేస్తారంట. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఒక 2 అవర్స్ అలాగ మ్యారినేట్ చేసి వదిలేస్తే చాలా బాగా సాఫ్ట్గా పీసెస్ వస్తాయి. అండ్ ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే బొప్పాయి పేస్ట్ మీకు ఎక్కడైనా దొరికితే పచ్చి బొప్పాయి ఆ పేస్ట్ చేసుకొని అది కానీ కలిపితే ఇమీడియట్గా సాఫ్ట్ అయిపోతుందంట. ఇలాగా కన్నా మనసులాగా ఎంతసేపు పెట్టాలి మేడం? ఎంతసేపు పెడతా? ఓవర్ నైట్ పెట్టినా మంచిది. బిర్యానీ ఇష్టం కదా, ఇది కూడా అప్పటి వరకు నానబెడితే చెయ్యి నానబెడితే బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుందంట. ఓకేనా? పో వాష్ చేసుకుని రా. వాష్ చేసుకోవచ్చు మేడం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కన్నా, ఇంకా టైం ఉంది కన్నా. ఎంత మేడం? 2 అవర్స్ ఉండాలని చెప్పాను కదా. సరే వెళ్ళిపోతున్నాను మేడం. 1 అవర్ అయింది. అయ్యో కన్నా, 2 అవర్స్ ఉందని చెప్పాను నీకు. 2 అవర్స్? మేడం అంతసేపు ఆగలేకపోతున్నాను నేను. తప్పదా? సరేదా, చేసేద్దామా? చేసా. కమాన్ కన్నా, తప్పండి. లెట్స్ డూ దిస్. ఏంటన్నా? లెట్స్ డూ దిస్. లెట్స్ డూ దిస్. ఓకే సరే, సో ముందు వాటర్ పెట్టేసుకుందాము కన్నా. పొయ్యి వెలిగించాలా? వెలిగించు కన్నా. ఎలా వెలిగించాలా? ఇట అట బిర్యానీ చేయడానికి వచ్చాడు, ఇట వెలిగించాలి అటు వెలిగించు. చెప్పండి. సరే ఉండు, ఇట్టను ఉండుతావు కదా, ఇట్లా దా. మంచి ఇదే మేడం, 2 ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్నది రైట్ వెలిగించాలి కన్నా, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ వెలిగించాలి. ఓకే ఓకే. సో కుక్కరి షోలో స్టవ్ ఎలా ఆన్ చేయించాలి? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్? వెలిగింది. వెలిగింది. ఓకే, సో ఫస్ట్ మనం బిర్యానీ చేయటానికి ఎప్పుడు కూడా నార్మల్ రెగ్యులర్ బిర్యానీస్లో లాగా ఫస్ట్ మనం దీన్ని ఫ్రై చేయం, చికెన్ని ఫ్రై చేయం. ఓకేనా? దమ్ బిర్యానీలో. సో ఏం చేస్తామంటే రైస్ హాఫ్ కుక్ అవుతుండగానే మనం దీన్ని వండాలి. ఏం చెప్పాను? సగం ఉడుకుతుండగా బిర్యానీ చేయాలి. ఓకే, సో దీనికి మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక బౌల్ కావాలి. ఒక బౌల్ కావాలి. సో ఇది తీసుకున్నా నేను, ఎయిర్ టైట్ బౌల్ తీసుకుంటున్నా. యాక్చువల్గా అయితే దమ్ పెట్టాలి. సో దమ్ పెట్టాలంటే తెలుసు కదా ఎలా చేస్తారో? తెలుసు, పిండి కాదు, మైదా కానీ గోధుమ పిండి కానీ తయారు చేసుకొని పిండి కలుపుకొని చపాతీ చేసుకునే బదులు దాన్ని చుట్టి ఇక్కడ పెట్టి మూత పెట్టాలి. పెడితే ఎయిర్ టైట్ అవుతుంది. సో అది దమ్ పెట్టే స్టైల్, దట్ ఈస్ దమ్ యాక్చువల్లీ. దమ్ అంటేనే అది. ఓకేనా? సో మనం ఈ బౌల్లో చేసుకుందాం ఈరోజు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వాటర్ హీట్ అవ్వాలి కదా. సో ఈ లోపల మనం చికెన్ని వేడి చేసేసుకుందాం ఫస్ట్. సో ఆన్ చేసి స్టవ్. ఈసారి ఏదో ఆన్ చేయాలి? ఇది లెఫ్ట్. కన్నా స్టవ్ వెలిగించడంతోనే బిర్యానీ ఉండేసినట్టుంది నాకు. సుకనా, హీట్ అయిపోయింది కదా బౌల్లో. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. మన ఫేవరెట్ నెయ్యి, ఫేవరెట్ చికెన్, ఫేవరెట్ అన్ని మంచి మంచి ఐటమ్స్. కానీ ఇలా బక్కగా ఉన్నాడు ఎందుకు? వై కన్నా? సీక్రెట్ చెప్పకూడదు. ఇలాగే తినాలేమో, అయితే బాగా చికెన్ బిర్యానీ తినండి, ఎక్కువ నెయ్యి తినండి, కన్నా అలా తయారవ్వండి. అంతేనా? అంతే. సో కన్నాకి ఇష్టం కాబట్టి నెయ్యి బాగా వేసుకుందాం. వేసేయండి, వేసేయండి, వేసేసా ఫుల్ నెయ్యి. ఓకే ఓకే కన్నా. ఓకే, నీ ఫేవరెట్ చికెన్ వేసే. వేసాను మేడం. ఇలా వేసేచ్చా మరి చేయటలా? పంచాలి ఇది తీసుకో, ఇదే యూజ్ చూ. యా జాగ్రత్త కన్నా. యుద్ధం చేస్తున్నాడు కన్నా, బిర్యానీతో యుద్ధం చేస్తున్నాడు. అదే జరగట్లే కదా మేడం. Come on, you can kanna, you can do it, come on. Aba aina yuddhame, literally yuddhame. Museyana madam end museyani kanna miya kodudu meer padde jaat madam naaku. Okay kanna, ye chicken ni noon lo veskoni veepukoni tinnappudu leda papam danne enta hinsa padutna ade paapam asla paapam chicken. కానీ తినక తప్పదు, బాధపడుతుంది. లేకపోతే అది ప్రాణత్యాగం చేసినందుకైనా మనం తినాలి కదా.
వెళ్ళా ఒక డౌట్, మీరు సీరియల్ యాక్ట్ చేశారు కదా, మనసు మనమంతానా? మనమంత కాదు, మనసు మమత. మనసు మమత అది మనసున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎపిసోడ్ దగ్గర ఉన్నారు ఇలా అందరు అమ్మాయిలకి మనసు ఇచ్చేసిన తర్వాత ఇంకెంత వస్తుంది మనసు ఏముంటుంది? ఎపిసోడ్ దగ్గర ఉన్నారు మేడం? మాది దగ్గర దగ్గర 3000కి వెళ్ళిపోతుంది కన్నా. 3000కి వెళ్ళిపోతుంది 3000 ఎపిసోడ్స్. ఎక్కడ దాకా వెళ్తుంది మేడం? లక్ష దాకా తీసుకెళ్తారా? 5000 అయితే టార్గెట్ పెట్టుకున్నాం. 5000 ఎండ్ అయిపోద్దా? 5000 ఎపిసోడ్ల కన్నా? 5000 ఎపిసోడ్ల అంటే లక్ష దాటిపోద్ది. ఇది ఆల్మోస్ట్ 3000 ఎపిసోడ్స్ అంటే కన్నా 5 ఇయర్స్ నుంచి నడుస్తుంది. మీరు వెళ్ళలా మేడం దాంట్లో? లేదు, నేను చాలా సాఫ్ట్, మంచిదని పెద్ద పెద్ద ఇంటి పెద్ద అంటే పెద్ద రైడ్ స్టైల్, లేడీ పెద్ద రైడ్ అనుకో. ఇండియాలో ఒకసారి చూస్తా. చూడు కన్నా, ఎప్పుడు చూడలే? అంటే మన ట్రైనింగ్లో ఉంది మేడం, చూశాను. చూడు కన్నా, ఎప్పుడు అమ్మాయిని చూడమే కాదు, అప్పుడప్పుడు మంచి మంచి కూడా చూడాలి. అది ఓపెన్ చేయగానే వాళ్ళు ఏడుతున్నారు, ఎందుకు తీసాను. నిజమే కదా, అమ్మాయిలు ఏడిస్తే చూడలేము కదా, బాగోదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఈ ట్యాగ్లైన్ ఇచ్చారు, ఊరికే కాదు కదా. నిజం మాట్లాడు కన్నా, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఎవరు లేరండి. ఎవరు లేరని చెప్పి? ఎవరు లేరా? నెంబర్ తెలీదా? 0 0. బ్రేకప్లో ఉన్నావా? అది లేదు, ఎవరు లేరు. ఓకే ఫైన్, నమ్ముదాం. ఓకే, నేను నమ్ముతున్నాను కన్నా. ఓ, మమ్మీ వాళ్ళు చూస్తారమ్మా? మమ్మీ వాళ్ళు లేరు. సారీ సార్. ఏ లేరు లేరు, కన్నాకి ఎవరు లేరు. ఎవరు లేరు? 0 0. రైస్ వేసారు మేడం? ఆదో కన్నా, ఇంకా బాయిల్ అవ్వలేదు కదా. యా, వాటర్ బాయిలింగ్ వస్తుంది కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే స్పైసెస్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్పైసెస్ పేరు చెప్పగలవా మళ్ళీ? చెప్తా మేడం. చెప్పు. జీలకర్ర. జీలకర్ర కాదు, షాజీరా. మరి జీలకర్రలా ఉంది మేడం? జీలకర్రలానే ఉంటుంది, కానీ ఇది ఒక స్పైస్, షాజీరా. దానికి దీని తేడా ఏంటన్నారు అంటే ఎలా చెప్పాలి నీకు? మీకు తెలీదా? నాకు తెలియదు కాదు. జీలకర్రకి జీలకర్ర తింటే అరుగుద్ది మేడం, మరి తింటే? ఇది తింటే పెరుగుద్ది. పెరుగుద్దా? గ్యాస్ గ్యాసా? మసాలాలు తింటే కదా. కానీ వేసాను మేడం. వేసే షాజీరా. ఓకే, ఇచ్చేసి. యాలక్కాయ. యాలక్కాయ ఇది తెలుసు. లవంగం. లవంగం పేర్లేసాయా? దీన్ని స్టార్ అనీస్ అంటారు. సేమ్ స్టార్ లో ఉంటుంది, సో స్టార్ అనీస్. అంతేకన్నా అలా ఉండని. కుంకుమ. కుంకుమ ఆల్రెడీ పాల్లో కలిపాం కదా. రోజు పాల్లో కలుపుకొని తాగు, తెల్లగవుతావు. ఓకేనా? సో ఇవి బాయిల్ అవుతున్నాయి మొత్తం స్పైసెస్ని, వాటర్లో ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం మనం. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకుందాం. సో ఈ లోపల ఇంకొకసారి కలుపుకుందాం. అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా కన్నా. సో ఒకేసారి అయిపోతుంది మేడం. ఆ రైస్ నాకు పెట్టారు, మరి మీకు? నువ్వు తింటే నేను తిన్నట్టే కన్నా, గెస్ట్కి పెడితే మనం తిన్నట్టే కదా. సరే, మీకు కొంచెం నాకు కొంచెం. నాకు కొంచెం కొంచెం. సో ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోతుంది కన్నా. సాల్ట్ వేయడం మర్చిపోయారా? సాల్ట్ దీనికి వేసాం కదా, ఇప్పుడు దీనికి వేయాలి. ఓకే, వేస్తున్నారు చూసి మరి చెప్తున్నాడు. ఓకేనా? రైస్కి సరిపడా వేసుకుందాం. నీ చేత్తో రైస్ అయ్యి కన్నా, స్టవ్ ముట్టించావు, రైస్ వేసావు అనుకో, సంపూర్ణం తినేచ్చి. తినే ఉడికితే తినేయచ్చు. ఓకే, పచ్చి తినేద్దామని రెడీగా ఉన్నాను. దానికి ఎందుకు వంగుతున్నావు? తడిగా ఉందండి, ముందుగా కడిగేసారా? కడిగి పెట్టుకున్నాం అంటే కడిగి పెట్టుకుంటే నానబెట్టుకున్నట్టు. సో హాఫ్ అన్ అవర్ నానింది కదా కన్నా. బిర్యానీకి ఎప్పుడు కూడా సోక్ చేసి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బాస్మతి రైస్ యూస్ చేస్తాం కదా, సో దాన్ని నానబెట్టుకుంటే పొడుగ్గా చక్కగా వస్తాయి అనమాట. రెగ్యులర్గా కుక్కర్ పెట్టాం కదా మనం, ఇవి అలాగే అదే ప్రాసెస్లో చేయాలి. ఓకేనా? సో చికెన్లో చూసావా, ఆయిల్ తేలిపోయింది. ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ కుక్ అయిపోయింది. అలాగే మనం కలిపిన మసాలా ఉంది కదా, పెరుగు,
గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ మసాలా కలిపాం కదా, సో అది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడు ఆయిల్ అలా బయటకు వస్తుందో. ఓకే, పైకి తెలాలి మేడం. ఆయిల్ పైకి తెలితే కుక్ అయినట్టు. రైస్ పైకి తెలాలా? రైస్ పైకి తెలదు, నువ్వు తేల్చాలి. సో చూడు కదా, రైస్ ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది. తీసేయమంటారా? తీసేయాలి కన్నా, ఇదే టైం మనకి. సో వేసేయమంటారా? తీసేయి, వేసేయి. తీసేయనా? యా, జాగ్రత్త. వాటర్ వాటర్ లేకుండా కొంచెం ఉన్నా పర్వాలేదు, వీలైనంత తీసేసి అలా మొత్తం స్ప్రెడ్ చేయి. చాలా వీడియోలు తీసేయాలి అలా అలా అంటారు. ఇంకొక లేయర్ వేయకుండా, సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేయకుండా అలా కుక్ అవుతుండగానే దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక లేయర్ వేసేసి. సో ఫస్ట్ లేయర్ ఇలా వేసుకున్నాం కదా రైస్, దీంట్లో మనం ప్రతి లేయర్ ఇలా చూడు, ఫ్రైడ్ అనేది బాగుంటాయి, కొత్తిమీర, కొంచెం పుదీనా, అండ్ దెన్ కొంచెం గరం మసాలా. ఇది ఎప్పుడు ఏమంటారు వేసేసి? ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్, లెమన్ జ్యూస్, అండ్ ఇది కూడా ఏమా? కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు పాలలో కలిపిన కుంకుమ పువ్వు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇది మనకి మధ్యలో కలర్ ఇస్తుంది. ఓకే, సో ఈ లోపల మన రైస్ కుక్ అయిపోతుంది కదా, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ రైస్ ఇంకో లేయర్. ఇంకో లేయర్ ఈ ప్రాసెసే మనం యాక్చువల్గా ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే లేకపోతే రైస్ సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఇవన్నీ లేయర్స్ వేసుకునే లోపల రైస్ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇదొక లేయర్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఫ్రైడ్ ఆనియన్స్ మధ్య మధ్యలో తింటూ మధ్య మధ్యలో వేస్తూ చేయాలి కదా కన్నా. చూసారా, చూడలేదనుకున్నా. కొత్తిమీర కలర్, కలర్ అదే కలర్ అంటే కుంకుమ పువ్వు కలర్, అండ్ గరం మసాలా, మళ్ళీ రైస్ ఇంకో లేయర్. ఇంకో వేసేయమంటారా? వేసే కన్నా వేసాం, ఎంత ఆత్రం అంటే. యాక్చువల్గా అయితే మనం దమ్ పెట్టుకోవాలి కదా, ఇది ఎయిర్ టైట్ కంటైనర్ కాబట్టి దీన్ని ఇలా కూడా అయిపోతుంది. సో ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇలాగే 40 మినిట్స్ వదిలేస్తే మొత్తం చక్కగా పర్ఫెక్ట్గా మన చికెన్ దమ్ బిర్యానీ. త్వరగా ఏ ఛాన్స్ లేవా? ఒక 20 మినిట్స్ దేవుడికి ప్రార్థించు, అది తొందరగా ఉడకాలి చికెన్, రైస్ అంతా ఉడికిపోవాలి. హైలో పెట్టేస్తే? హైలో పెట్టేస్తే మాడుతుంది, తర్వాత ఒకసారి అసలు తినడానికి కూడా పనికిరాకుండా. లోలో పెట్టేస్తే? అది లోనే ఉంది. సో లో ఫ్లేమ్లో 40 మినిట్స్ వదిలేసేయండి, అయిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ 40 మినిట్స్. ఎస్, సో దిస్ ఇస్ ఇట్, యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో రెడీ అయిపోయింది. నేను ఇది గార్నిష్ చేసి మీకు చూపించే లోపలే కన్నా అదే ఆల్రెడీ సగం ఫినిష్ చేసేసాడు. సో మీరు కూడా వెంటనే చేసుకోండి, ఇమీడియట్గా ట్రై చేయండి. ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఆల్ ఉంటుంది, క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ క్రాంతి అండ్ కన్నా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.